ఫోన్ చేస్తున్నాను మనవాడు ఫోన్ చేశాడు టక 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 మన వచ్చాను మనల్ని అడుగుతున్నాడు డాడీ 24/5/2014 అంటే 3 డేస్ బ్యాక్ మాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే కలివరపు వెంకటరామను ఎవరో కొట్టేశారు దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రాడ్ డెడ్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తే బాడీని ఇంటికి తీసుకొచ్చారని చెప్పేసి మెసేజ్ వస్తే ఇమిడియట్గా మా ఇన్స్పెక్టర్ ఇమానుయల్ రాజు గారు ఇద్దరు ఎస్ఐలు స్పాట్కి వెళ్ళి వెరిఫై చేసి వెళ్తే అక్కడ కలివరపు భ్రమరామ అని చెప్పేసి ఈ చనిపోయిన ఆయన తాలూకు ఆమె భార్య ఒక కంప్లైంట్ ఇచ్చింది మేము 10,000 రూపాయలు వీళ్ళకి అప్పిచ్చాం అప్పిస్తే 3 ఇయర్స్ నుంచి మాకు అప్పు తీర్చడం లేదు తప్పించి తిరుగుతూ ఉన్నారు ఈరోజు మా వైపు నుంచి వస్తూ ఉంటే అంటే అల్లూరు సీతారామరాజు నగరం వైపు నుంచి వచ్చి మేము ఆపాము అతన్ని ఆపేసి ఏమయ్యా డబ్బులు ఇవ్వడం లేదు మేము తెచ్చేవాళ్ళు మా మీద ఇబ్బంది పెడతా ఉన్నారు ఇస్తావేమని చెప్తానంటే ఇతను అప్పటికే చిరాకు పడి ఆయనతో గొడవ పడి ఆయన్ని చేతులతో శరీరం మీదను విపరీతంగా కొట్టాడు ఈ గొడవ పడతా ఉంటే ఈలోగా కొడుకు కూడా వచ్చాడు కొడుకు అతను కలిసి ఇండిస్క్రిమినేట్గా కొట్టడం ఆయన శరీరం మీదను అలాగే టెస్టికల్స్ మీదను నెక్క పైన బాడీ పైన దెబ్బలు తగిలి హేమరేజ్ వచ్చి ఆయన షాక్ అయ్యి ఇంజరీస్ అన్కాన్షియస్ అయిపోయాడు హాస్పిటల్లో తీసుకెళ్తే ఆయన బ్రాడ్ డెడ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది దాని మీదను 302 IPC మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు ఇన్స్పెక్టర్ గారు ఆయనే దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసిన తర్వాతను నిన్న సాయంత్రం ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అప్పు మాట వాస్తవమేనండి ఆయనతో చేతులతో కొట్టడం వాస్తవం ఆయన చనిపోతాడని చెప్పేసి మేము అనుకోలేదు ఆయన చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం దట్స్ ఆల్